ఇప్పటికి 33 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు పెట్టారు. దాదాపు 1000 మంది కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టి ఇప్పుడు జైలుకు పంపిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలంటే జగన్ రెడ్డి గారు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. సొంత పిల్లానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే జగన్ రెడ్డి గారు ఫోన్ చేయాలి. అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఒక తాతయ్య మొన్న వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే 66 సంవత్సరాలు ఆయన కూడా తీసుకెళ్లారు సిబిసిఐడి ఆఫీస్కి. ఎక్కడ పోతున్నారు? ఇంకో పక్కన ఎల్జీ పాలివర్ ఇష్యూ పైన ఒక పెద్దమ్మ గుంటూరు పట్టణంలో పోస్ట్ పెడితే ఆమెని విచారించేదానికి వేగంగా నోటీస్ తీసుకెళ్ళి ఇంకోసారి నేను ఎలాంటి పోస్టింగ్ పెట్టినా రాయించుకునేందుకు ప్రయత్నించాను. అంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడు ఈ జగన్ రెడ్డి. అందుకే మళ్ళీ నేను చెప్తున్నా, రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది. వైకాపా నాయకులు చెప్తున్నా, మొన్న కూడా చెప్పా కౌన్సిల్లో, మీరు చేస్తున్నారు నిజంగా. ఇప్పుడు మద్యంలో దోచుకుంటుంది ఎవరండి? ఇసుకలో దోచుకుంటుంది ఎవరండి? ఇప్పుడు 108 అసలు ఒక మంచి స్కీమ్. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మంచి స్కీమ్ పెడితే దాంట్లో కూడా అవినీతి. ఈరోజు ఏ స్కీమ్ చూసినా స్కామ్ల కోసం పెడుతున్నారు. అంటే అలాంటి పరిస్థితికి వచ్చారు. అన్నిట్లో అవినీతి. అంటే పేద ప్రజలకు ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా అవినీతి జరిగే పరిస్థితి. దీనికి తగిన మూల్యం మీరే చెల్లిస్తారు, దాని సందేహం ఏం లేదని మీ అందరు తెలుపుకుంటూ మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్తాను. మీడియా మిత్రులకి ఏం ప్రశ్న లేవా? అది ఇది అయిన తర్వాత తీసుకుంటాను. తెలిసే ఉంది కదా గేట్లు వాలి. ఎవరు వెళ్తున్నారు? ల్యాండ్ మైన్స్ డీల్స్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. ఎవరైతే ఆ రంగంలో పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరిని ఇబ్బంది పెట్టి వాళ్ళు పార్టీలో లాక్కుంటున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రం ఎవరు ఉండకూడదా? ఎవరు వ్యాపారం చేసుకోకూడదండి? తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కొంతమందికి మైన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి, తరతరాలుగా చేస్తున్నారు. అటు పక్కన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే వాళ్ళ కుటుంబానికి ఈ వెహికల్స్ అయితే 1947 నుంచి నడిపిస్తున్నారు వెహికల్స్. అక్కడేదో అవినీతి జరిగిపోయింది వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇక్కడ మైన్స్లో అవినీతి జరిగిందని వాళ్ళపైన 1000 కోట్ల నోటీస్ ఇచ్చారు. కోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు, అది డిఫరెంట్. అంటే అరాచకాలు ఎక్కడికి వెళ్తున్నా చూడండి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ ఎందుకు వెళ్ళారు? వెళ్ళిన ఇద్దరు ముగ్గురు కూడా దీనివల్లనే వెళ్ళారు. దానికి వాళ్ళే సమాధానం చెప్తాను.